ఆ తండ్రికి కూతురంటే పంచప్రాణాలు పుట్టింది పెరిగింది పేదరికంలోనే అయినా విలువలతో జీవించడం నేర్పాడు నాన్న బతకడం అంటే బతికేయడం కాదని ఎవరితోనూ మాట పడకుండా ఉండటమే ముఖ్యమని చెప్పేవాడు ఉన్నంతలో ఆనందంగా జీవిస్తున్న కుటుంబంపై కాలానికి కన్ను కుట్టింది కరోనా అమ్మా నాన్నలిద్దర్ని వెంట వెంటనే తీసుకుపోయింది యుక్త వయసుకు వచ్చిన కుమార్తె నేడు విధి వంచితగా మిగిలింది ఈమ పేరు రోజా వయసు 17 సంవత్సరాలు పేదరికంలో పుట్టి పెరిగింది రెక్కల కష్టం నమ్ముకున్న తల్లి తండ్రుల ఆలనలో సంతోషంగా గడిపింది కాలం కన్నెర చేయడంతో అనాథగా మారింది చీకటి పడితే భయం తెల్లవారుతుందన్న భయం ఎలా బతకాలో తెలియదు ఎవరి కోసం జీవించాలో అర్థం కాదు రోజా మానసికంగా కుంగిపోయింది ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఇంకిపోయాయి ఎవరు పలకరించినా నిరాశ నిస్పృహ తప్ప కంట్లో నీటి చెమ్మలేదు భవిష్యత్తుపై బెంగ మాత్రమే కనిపిస్తుంది మాయదారి కరోనా పచ్చటి కుటుంబంలో విషం చెంబింది ఏడాది కాలంలో తల్లిదండ్రులు ఇద్దరిని మింగేసింది నా అన్న వాళ్ళు ఎవరూ లేరు దూరపు బంధుత్వాలున్నా వయసుకు వచ్చిన అమ్మాయి భారమనే భయం వాళ్ళను వెనక్కు నెట్టేసింది అమ్మా నాన్న తప్ప మరో ప్రపంచం ఎరుగని రోజాకు భవిష్యత్ అంధకారమైంది జ్ఞాపకాలు తప్ప ఏమీ మిగల్లేదు కనిపించిన వారందరిని ప్రాధేయపడుతుంది ఒకటే అమ్మా నాన్న కావాలనే అతి తీరని కోరిక ఈ వాస్తవం గ్రహించడానికి ఆమెకి చాలా కాలం పట్టవచ్చు విశాఖ జిల్లా గాజువాక మండలం పరిధిలోని రెడ్డి తుంగ్లం గ్రామంలో పల్లికుల కృష్ణ మహాలక్ష్మి దంపతుల ఒక్కగాని ఒక్క కుమార్తె రోజా ఈ కుటుంబం స్వస్థలమైన మాడుగుల మండలం కొమ్మలపాక వదిలేసి 20 ఏళ్ళు దాటింది చాలా కాలం రాజమండ్రిలో జీవించగా ఉపాధి కష్టంగా మారడంతో కొన్నేళ్ల క్రితం తుగ్లాం వచ్చి స్థిరపడ్డారు ఏ రోజు కష్టంతో ఆ రోజు గడిపే ఈ కుటుంబం తమ జీవితాలను కరోనా చిన్నాభిన్నం చేసేస్తుందని ఏమాత్రం ఊహించలేదు పేదరికంలోనే ఉన్నా విలువలతో బతకడం ముఖ్యమని భావించే కృష్ణ కూతురు రోజాకు అదే చెప్పేవాడు విద్య తప్ప తన బిడ్డను సుఖపెట్టే మార్గం ఏదీ లేదని బలంగా నమ్మిన తల్లిదండ్రులు కుమార్తె చదువు కోసం తాపత్రయపడేవారు స్తోమతుకు మించి చదివించేందుకు ప్రయత్నించినా అందుకు పరిస్థితులు అనుకూలించలేదు విద్య అబ్బకపోవడం తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గర నుంచి చూడటం వంటి కారణాలతో రోజా చదువుకు దూరమైంది అదే ఇప్పుడు ఆమె భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది చదువు లేదు కుమార్తె సుఖంగా ఉండాలని కోరుకున్న తల్లిదండ్రులు లేరు బతుకు మీద భవిష్యత్తు మీద బెంగ భయంతో వణికిపోతుంది ఒంటరి జీవితం ఎంత భయానకంగా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవిస్తుంది రాత్రిళ్ళు ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోతుంది ఈ యువతి ఆవేదన చూడలేక పక్కింటి వాళ్ళు ఆహారం ఇచ్చినా తీసుకోవడం లేదు ఎవరు పలకరించినా అమ్మా నాన్న లేరు నాకు వాళ్ళు కావాలి వాళ్ళతో ఆనందంగా జీవించాలి అనే మాటలే వినిపిస్తున్నాయి కోపరగా చూసుకున్న ఉండేవారు వాళ్ళు లేరు మా అమ్మ నాన్న కావాలనిపిస్తుంది భయంగా ఉంది నాకు అప్పుడు అమ్మాయిలతో హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పుడు ఎవరూ లేరు నేనేమీ చేసుకోవట్లేదు వాళ్ళే గుర్తుకొని వస్తున్నారు ఆనందంగా ఉండేవాళ్ళు వాళ్ళు నన్ను బాగానే చూసుకునేవారు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం కరోనా మహమ్మారి విస్తరించిన తొలి నెలలోనే భార్యపై పంజా విసిరింది జ్వరంతో మొదలై మహాలక్ష్మి ప్రాణాలు తీసే వరకు వెంటాడింది గత ఏడాది ఏప్రిల్ 4న కళ్ళ ముందే భార్యని కోల్పోయిన కృష్ణ గుండె ధైర్యంతో నిలబడ్డాడు వయసుకు వచ్చిన కూతురు భవిష్యత్తును తీర్చిదిద్దాలని తపించాడు పేదరికం కేవలం కడుపునకు సంబంధించిన వ్యవహారం మాత్రమేనని మనిషి మనుగడకు విలువలే పునాదులని ఉద్బోధించేవాడు తల్లి లేకపోయినా ప్రాణంగా పెంచిన తండ్రి ఆలన ఉండటంతో కుమార్తెకు బెంగ లేకుండా పోయింది కరోనా సెకండ్ వేవ్ మళ్లీ రోజా కుటుంబంపై దాడి చేసింది ఈసారి తండ్రిని కాటేసింది అనారోగ్యం ఎలా వచ్చిందో అర్థమయ్యేలోపే కృష్ణ ఆయు తీరిపోయింది రోజాకు తగిలిన ఎదురుదెబ్బ ఇప్పట్లో మారని గాయం అమ్మా నాన్నలు మరణించిన ఇంటిని వదిలి ఎక్కడికి పోలేక అక్కడే జీవిస్తుంది రాత్రి పగలు వారి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతుంది ధైర్యం తెరలు తొలగి భయం ఆవరిస్తే ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి నిద్రపోతుంది వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కరోనా సోకి చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈరోజు ఏదో పక్కింటి ఆ పక్కింటి వాళ్ళు పెట్టే అన్నంతో అలా కొద్దిగా గడుస్తుంది పరిస్థితి అదే అనమాట ఒక పిల్ల ఉన్నంత ఆ పిల్ల కూడా ఎలా బ్రతకాలి ఏం చేయాలని ఆలోచనలో ఉంది మరింత కుమిలిపోయే పరిస్థితి
రోజాకు తోడబుట్టిన వాళ్ళు లేరు. రక్త సంబంధీకులు ఉన్నా చేరదీసే పరిస్థితి లేదు. ఇరుగు పొరుగు వాళ్లే ప్రస్తుతానికి ఆదుకుంటున్నారు. ఇలా ఎంతకాలం గడుస్తుందో ఆమెకు తెలియదు. ప్రస్తుతం జ్ఞాపకాలు, బెంగ, భయం తప్ప మరే ఆలోచన చేయడం లేదు ఈ అనాథ.